వెల్కమ్ వెల్కమ్ ట్వంటీ ఫోర్ ఇవాళ మన గెస్ట్ క్యాస్టింగ్ క్యాస్టింగ్ మేనేజర్ మేనేజర్ అండ్ డైరెక్టర్ చందు చందు సో 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 లెట్స్ హెమ్ హలో హాయ్ హౌ యూ ఫైన్ ఎస్ ఈ మధ్య చాలా బాగా బాగా వినిపిస్తుంది నీ పేరు అని ఎన్ని సినిమాలు చేశారు మీరు సినిమాలు అంటే మ్యాథ్స్ మ్యాథ్స్ ఒక 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 టూ 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 హండ్రెడ్ దాకా త్రీ మూవీ చేస్తారు ఓకే సో అసలు ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఇండస్ట్రీకి రావడం ఎప్పుడు స్టార్ట్ చేశారు యాక్చువల్లీ డేట్ అనేది పెట్టుకోలేదు యాక్చువల్లీ నాకు ఇంటర్కించి వెళ్ళిపోవాలని ఉంది యాక్చువల్లీ మూవీ ఫీల్డ్లో లైక్ డైరెక్షన్ ఫీల్డ్కి వెళ్దామని చెప్పి ప్లాన్లు ఉండే ఇక తెలియకుండా డైరెక్షన్ ఫీల్డ్లకు ఇక వెళ్ళాను తర్వాత ఇక షార్ట్ ఫిల్మ్స్ మేకింగ్ ఒక టూ త్రీ షార్ట్ ఫిల్మ్స్ చేసినా ఇక బీటెక్లోకి వెళ్ళాగానే ఇంకా ఇంకా పిచ్ అనేది పెరుగుతుంటుంది కదా మూవీ ఫీల్డ్కి వెళ్ళాలని సో అలా 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 ఫ్రెండ్స్ సర్కిల్ అక్కడక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లైక్ నన్ను ఇంట్రడక్షన్ చేసింది జాక్ జాకీ అని చెప్పేసి ఒక పర్సన్ లక్ష్మీదేవ్స్ దేవి లక్ష్మీదేవ్ సమర్పించి నేడే చూడండి అని చెప్పేసి ఆ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాను నేను సో ఒక ట్వంటీ డేస్ అంటే ఫస్ట్ షెడ్యూల్ దాకా చేసిన సో నాకు అంతగా అనిపిస్తుంది అంటే లైక్ ఎట్లా అంటే అస్టెండ్ డ్యాక్టర్ అనేసి లేదు అంటే లైక్ నేను వర్క్ నేర్చుకోవడానికి వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వాళ్ళు టీ తీసుకురా తీసుకురా అని చెప్పేసి ఆ బిహేవియర్ చేస్తారు నాకు ఏంది అంటే ఇదేంది భా మనం ఏదో చేద్దాం అనుకున్నాం మూవీ ఫీల్డ్లో ఇదేంది ఇట్లా ఉంది అని చెప్పేసి నాకే నచ్చట్లేక లైక్ కన్నడకి యాక్చువల్లీ అంటే ఫ్రెండ్స్ సర్కిల్ బాబా ఇక్కడ వద్దు నువ్వు నీకు చాలా టాలెంట్ ఉంది ఆల్రెడీ నువ్వు షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేసినావు సో ఇక్కడ కాదు నీకు మా కన్నడలో ఉన్నాయి మూవీస్ నీకు నీలాంటుల కోసం వర్త్ ఉన్న వాళ్ళకి కావాలి అక్కడ అంటే సో అక్కడికి నన్ను బెంగళూరు తీసుకెళ్ళిపోయారు అక్కడ ఒక మూవీ ప్రేమ చిత్రకం అని చెప్పేసి ఒక మూవీ కన్నడ మూవీ అది అక్కడ డైరెక్ట్ అసోసియేట్ గా చేసినా యాక్చువల్లీ అక్కడ చేసినా కూడా లైక్ అదే మూవీ ఏంటంటే అక్కడ ప్రొడక్షన్ వేరా మన ప్రొడక్షన్ వేరా ఇక్కడ వచ్చేవాడికి లైక్ క్యారిమన్స్ ఆ లైటింగ్స్ ఆ కెమెరాస్ ఉంటాయి అక్కడ ఏంటంటే లైక్ జస్ట్ ఫైవ్ డే ఫైవ్ డే అక్కడ తోపు చూడాలి ఇక్కడ వచ్చేవాడికి మనకు కోర్టుల మీద మూవీ నడుస్తుంది అక్కడ వచ్చే థర్టీ ల్యాక్స్ టెన్ ల్యాక్స్లో మూవీ కంప్లీట్ అంటుండో అది నేను మనమే ఒక షార్ట్ ఫిల్మ్ చేసుకోవచ్చు ఈ కెమెరా టెక్నీషియన్స్ ఇది కూడా మనకి సింక్ అవుతుంది అని చెప్పి డైరెక్ట్ అట్లా కట్ చేస్తే అక్కడికించి ఇంకో మూవీ ఫ్రెండ్ సర్కిల్ తిరుపతికి వెళ్ళిపోయా తిరుపతిలో ఒక టూ మంత్స్ లో లైక్ కో డైరెక్టర్గా అయిపోయినా అక్కడే అంటే మనకి ఏంటంటే పిచ్చి మనకి స్పీడ్ ఎక్కువ నాకు యాక్చువల్లీ చాలా స్పీడ్ అంటే ఎక్కువ దగ్గర ఎక్కువ ఉండ నాకు అనుకో జంప్ అంతే సో అక్కడికి వెళ్ళి ఒక కో డైరెక్టర్ చేస్తే ఒక మూవీ లైక్ ఎలా అంటే కో డైరెక్టర్ రైటర్ అవన్నీ చేస్తున్నా మధ్యలో జబర్దస్త్ కూడా యాక్చువల్లీ నేను స్క్రిప్ట్ రైటర్ చేసిన యాక్చువల్లీ కొన్ని రోజులు స్టార్టింగ్లో సో నుంచి నేను తిరుపతికి వెళ్ళిన తర్వాత డైరెక్షన్ ఫీల్డ్లోగా కో డైరెక్టర్ చేసుకొని అక్కడ నాకు వచ్చింది కూడా డైరెక్టర్ రాట్లేదు సీన్ డివిజన్ ఏంది కాలమ్స్ ఏంది అవన్నీ మన ఊరికి రావట్లేదు సో ఇక్కడ కూడా వర్తలేదు అని చెప్పేసి అర్థమైపోయింది చూస్తే లైక్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ దీనిపైనే తిరుగుతున్నాం మూవీస్ గురించి ఇంట్లో అంటే ఎట్టు పోతున్నాడో తెలియదు ఇవి ఏం చేస్తుండో తెలుసు డిగ్రీ అయిన తర్వాత బీటెక్ అయినాది బీటెక్ సెకండ్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ టైంలో అక్కడ డిటెండ్ అయిపోతారని తెలిసి నేను ఇదే ఫీల్డ్ వద్దాం అనుకున్నా డిటెన్ గాలి నేను ఊహించుకున్నారే తీసేస్తా లేదు ఎందుకంటే కంపల్సరీ అటెండెన్స్ ఉండాలి కదా నాకు అటెండెన్స్ లేదు ఇదే ఇదే ఫీల్డ్లో తిరుగుతున్నా సో మనకు అటెండెన్స్ ఇంపార్టెంట్ ఏమని చెప్పేసి నన్ను తీసేసి ఉండొచ్చు అని చెప్పేసి ఇదే ఫీల్డ్లో తిరుగుతున్నాను కట్ చేస్తే కాలేజ్ లెక్క మా డాడీ ఫోన్ చేసి మా డాడీ ఏంది మేము ఎవరు రావట్లేదు ఇమ్మీడియట్లీ పంపి అంటే ఇక మా డాడీ డైరెక్ట్ తిరుపతికి నేను ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పేసి సో ప్రొడ్యూసర్ ఫోన్ చేసి ఏం మా తమ్ము మా అబ్బాయి ఇది చాలా ఇబ్బంది ఫ్యూచర్ పోతుంది పంపేయండి వాడిని అని చెప్తే ఇమిడియట్లీ నాకు బస్ వేసి ఇంటికి పంపించారు ఇంటికి వెళ్ళిపోయి మీ ఇంట్లో ఇంట్లో తిడుతురు మీ మమ్మీ ఏడుస్తుంది అని చెప్పేసి సరే అన్న అదని చెప్పేసి హైదరాబాద్ పంపించేసి నన్ను టూ డేస్ ఇంట్లో అవసరం మరా బీటెక్ చేసుకున్నాక ఏమైనా చేసుకో కంప్లీట్ చేసుకో ఒకసారి అదని చెప్పేసి ఆ రోజు ఇక నెక్స్ట్ డే ఏడ్చుకుంటే ఇక పోయినా ఏదో పోయినా అంటే బీటెక్ క్లాస్కి వెళ్ళినా అందరికీ వెరైటీ చూస్తారు ఒక సిక్స్ మంత్స్ నుంచి కనిపించలేదు కానీ మనకే కొంచెం ఫియర్ అయ్యాక అందరు నన్ను దేవ ఇట్లా అని చూస్తారు క్లాస్లో లాస్ట్ మంచి వెళ్ళి కూర్చొని ఇక ఎట్లా ఇక అయినా మొత్తం సబ్జెక్ట్స్ నా ఫోర్టీన్ క్లియర్ ఫోర్టీన్ సబ్జెక్ట్స్ ఉండే జస్ట్ ఒక క్లియర్ చేసిన కంప్యూటర్ ఫస్ట్ బీటెక్ ఆల్ క్లియర్ మా వాళ్ళు ఇంకా రెగ్యులర్ చుట్టూ ఇంకా సబ్జెక్ట్స్ నేను ఎందుకంటే ఎక్కువ చదువు నేను లాస్ట్ మెయిన్ స్టూడెంట్ అది కూడా సిక్స్ మంత్స్ గ్యాప్ నా ఏంటే ఆ వ్యూ ఒకటి సబ్జెక్ట్ ఒకటి ఉంది అనుకో లైక్ ఒక కెమిస్ట్రీ అంటే ఉంటాయిటమిక్స్ అవి ఆ సబ్జెక్ట్ పట్టుకొని స్క్రీన్ యాక్చువల్లీ స్టడీస్ అవన్నీ నైట్ ఒక గంట సేపు రిఫైన్ చేస్తాను బుక్ ఇట్ ఇట్లా సో కథ ఇంకోటి మా క్లాస్ నాకు యాక్చువల్లీ నాకే సబ్జెక్ట్స్ నాకే మార్క్స్ వస్తాయి బీటెక్ లో సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ నాకే హైయెస్ట్ నైన్టీ సి ప్లస్ జాబా ఉన్నాయి కదా అండర్ నైన్టీ ఎయిట్ వస్తే సెవెన్ స్టడీస్ పరంగా కూడా తోపు తోపు అంటే అది ఏం లేదన్నట్టు అమ్మ ఎవడో రాసింది ఆడు కూడా రాసింది కూడా మనిషే కదా సో అంత అనిపించింది ఇది కాదు మనదని అది తర్వాత బీటెక్ అయిపోయింది జాబ్ నెక్స్ట్ మనకి ఇంట్రెస్ట్ లేదు మూవీ ఫీల్డ్ ఇంట్రెస్ట్ సో ఏం చేయాలి ఏం చేయాలంటే ఇక అప్పుడు మా ఇంట్లో ఏదో ఒకటి చేయి బాగుంటుంది అంటే మళ్ళీ మూవీ ఫీల్డ్ కొద్ది అంటారు ఎందుకంటే ఆల్రెడీ సిక్స్ మంత్స్ ట్రయల్ చేసినావు ఇది దొరకట్లేదు నాకు ఆకలి మీద ఉన్నా ఇది కాదని చెప్పేసి ఎట్లన్నా దగ్గర రావాలంటే ఆలోచించి మీడియాకి వెళ్తే కొంచెం మూవీకి ఫీల్డ్కి దగ్గర అవుతుంది అని చెప్పేసి నేను యాక్చువల్లీ టీ న్యూస్లో లో అప్పుడు రిక్వైర్మెంట్స్ నడుస్తున్నాయి ఇట్లా కావాలి ఎంప్లాయీ తెలంగాణ వాళ్ళు కావాలి అని చెప్పేసి అలా సజెస్ట్ చేస్తే అందులో నాకు తెలిసిన మా బాగుంది టెక్నికల్ డిపార్ట్మెంట్ సో అందులో టెక్నికల్ డిపార్ట్మెంట్ గా నేను జాయిన్ అయిపోయినా యాక్చువల్లీ ఏ ఇయర్ లో ఇది ఒక లైక్ ఒక త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ యాక్చువల్లీ సో అందులో జాయిన్ అయ్యి అందులో చేసుకుంటా లైక్ మూవీ ఫీల్డ్ కి వచ్చిన టెక్నీషియన్స్ వాళ్ళు వస్తుంటారు మూవీ ఫీల్డ్ ఇంకా జబ్బడస్ వాళ్ళ వీళ్ళు రోజు మా దానికి ఇంటర్వ్యూకి వచ్చేటోళ్ళు కదా సో ఏ చందు ఏంటి నువ్వు ఇక్కడ అదని చెప్పి మ్యూచువల్ అట్లా అట్లా అప్పుడప్పుడు అక్కడ ఇక్కడ మ్యూచువల్ పోలేదు నా నా గాడ్ గ్రేస్ సో అలా అలా కంబైన్ చేసుకుంటా చేసుకుంటా అక్కడ అక్కడ చేసుకుంటే ఇక్కడ ఇది చేసుకుంటున్నాను తెలియకుండా మా ఫ్రెండ్స్ వాళ్ళు అంటే నేను ఇంత ముందుకు క్యాస్టింగ్ అక్కడ డైరెక్షన్ డిపాలి చేసిన ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా సో వాళ్ళందరూ నా దగ్గర బాబాయ్ ఎప్పుడు చేద్దాము ఒకటి ప్లాన్ చేద్దాం అని చెప్పి అట్లా మ్యూచువల్ ఉంటే నాకు తెలియకుండా కొంతమంది నేను తెలియకుండా వేరే షార్ట్ ఫిల్మ్స్ డైరెక్టర్స్ అలీలు ఫోన్ చేస్తారు కదా చందు మీరు నీ ఫ్రెండ్ ఒక ఫేస్బుక్లో చూస్తాను అబ్బాయి బాగుండు అబ్బాయి డీటెయిల్స్ ఇస్తావా అని చెప్పి సో అలా తెలియకుండా వాళ్ళు డీటెయిల్స్ ఇస్తుంటే సో అందులో అమ్మాయి అబ్బాయిని చిన్న పిల్లలు దగ్గర ఉన్న మ్యూచువల్ నా దగ్గర మా మూవీలో చేసిన వాళ్ళని కాస్టింగ్ చేస్తున్నాడు అప్పుడు సో అలా ఇచ్చుకుంటా ఉంటే ఒక పర్సన్ లైక్ ఈయన పేరు రాజశేఖర్ రెడ్డి యాక్చువల్లీ ఆయన ఆల్రెడీ ఫామ్ హౌస్ అని ఒక మూవీ చేసిండు యాక్చువల్లీ సో అందులో లైక్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ జబర్దస్త్ టీం వాళ్ళు సో ఆయన పిలిచి చందు దగ్గర ఫ్రెండ్స్ బాగున్నారు ఇద్దరు అమ్మాయిలు బాగున్నారు నీ ఫ్రెండ్స్ టీమ్ లా వాళ్ళు మన మూవీస్ లో చేస్తారా అని చెప్పేసి చేస్తారన్న వాళ్ళకి ఇంట్రెస్టే అడుగుమంటే అడుగుతా అని చెప్పేసి నేను అన్నా సో వాళ్ళని ఇట్లా మాధురి అమ్మాయి పేరు సో ఇట్లా ఉంది ఆప్ వచ్చి అంటే చేసుకుంటామంటే ఇంత ఇంత అని చెప్పేసి అన్న సో అమ్మాయి చెక్ రాగానే నాకు ఇచ్చింది యాక్చువల్లీ అమ్మాయి పేమెంట్ ఓకే చందు నాకు అమౌంట్ వద్దు నువ్వు తీసుకోండి నాకెందుకు అదే లేదు అప్పుడు డైరెక్టర్ ఇద్దరం కూడా చందు అమ్మాయి మంచిది తీసేసుకో ఎందుకంటే నువ్వు అమ్మాయికి లైఫ్ ఇస్తున్నావు సో నువ్వు కంపల్సరీ పేమెంట్ తీసుకోవాలంటే అన్న నాకు ఎంతవరకు పేమెంట్ తీసుకోలేదు నేను నా నేను ఎట్లా మూవీ చేయలేదు కాదు సో రిఫండ్ చేస్తున్నాను అంటే లేదు లేదు మీరు చేసేది ఇదే క్యాస్టింగ్ అనేది నువ్వు చేసేదే సో ఆయన ఓహో ఇట్లా పంపిస్తే డబ్బాలు వస్తాయి అని చెప్పి ఆ వ్యూ వచ్చింది నాకు సో అలా తెలియకుండా నేను క్యాస్టింగ్ డేటర్ అయిపోయాను సూపర్ అది అట్లా అది ఫస్ట్ నా స్టార్టింగ్ అలా నేను క్యాస్టింగ్ డేటర్ అంటే అట్లా తెలియకుండా సప్లై చేయడం అట్లా అయిపోయింది సో రీసెంట్గా దేవదాస్ మూవీ చేసా మొత్తం మూవీకి సంబంధించి ఆర్టిస్ట్ అందరిని నువ్వు వేసా మాకు వచ్చావా అందులో అందరు ఏ టు జెడ్ సో ఎలా వచ్చింది వర్క్ ఎలా వచ్చింది పెద్ద ప్రాజెక్ట్ కదా యాక్చువల్లీ నాకు గాడ్ గ్రేస్ అనాలి ఏదో తెలియదు నేను ఏదైనా మూవీ ఎగ్జాంపుల్ లైక్ అబ్బాయి అలందరేషన్ అది కూడా నేను చేసిన ఒక మూవీ చేస్తే అందులో కో డైరెక్టర్స్ అసోసియేట్ డైరెక్టర్ అసిస్టెంట్ యాక్టర్స్ ఉంటారు విత్ మేనేజర్స్ వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ వాళ్ళే ఆటోమేటిక్ చేస్తారు అది చేయగానే పంతం పంతంగా నానువే నాన్నవే తర్వాత దేవదాస్ దేవదాస్ అయిపో అరవింద సమితి అరవింద సమితి లైక్ లైక్ తమిళ్ మూవీస్ కన్నడ మూవీస్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అది వాళ్ళ మేనేజర్స్ నాకు పిలిచి ఎందుకంటే వర్క్ బాగుంటుంది నా దగ్గర ఏంటంటే చందుకు టైం కి ఏ టైం అనేది చెప్తే ఇచ్చేస్తాడు వాడు అని చెప్పేసి ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వాడికి నైట్ పండగ నల్ల చెప్పిన కూడా మనకి సిక్స్ ఓ క్లాక్ లొకేషన్ పెడతాడు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి మనకి సో అసలు ఎలా ఉంటుంది క్యాస్టింగ్ మేనేజర్ కాస్టింగ్ డైరెక్టర్ వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది టఫ్గా ఉంటుందా బిజీ లైఫా టైం ఉంటుందా ఉండదా యాక్చువల్ ఏదో టైం అంటే ఇదే వర్క్ ఏంటంటే హెవీ కాంపిటీషన్ నంబర్ ఆఫ్ క్యాస్టింగ్ డైరెక్టర్స్ ఉన్నారు సో యాక్చువల్లీ వాళ్ళు మా దగ్గర దానికి ఎందుకు వస్తున్నారు అంటే సో వాళ్ళ ఆడిషన్ కి మంచిగా రాకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ సో వాళ్ళు అనుకున్న ఇప్పుడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళకి అనుకున్న వాళ్ళు ఆ సరౌండింగ్ దొరకరు సో మా దగ్గర ప్రొఫైల్స్ ఎలా ఉండిపోతాయి లేకపోతే మేము సర్జెస్ తీసుకోవచ్చు ఏదో గ్రూప్స్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ త్రూగా సో మేము తీసుకొస్తామని మమ్మల్ని అప్రోచ్ అవుతారు సో వాళ్ళకి కావాల్సిన మేము నైన్టీ ఒక హండ్రెడ్ పర్సెంట్ క్యూ చెప్పిన కూడా ఒక నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళ వ్యూ కన్నా తీసుకొస్తాం కదా సో మమ్మల్ని అప్రోచ్ అవుతారు క్యాస్టింగ్ రేటర్ అనేది దానికి యూజ్ చేసుకునేది సో వాళ్ళకి బెనిఫిట్ యాక్చువల్లీ సో ఒక చిన్న పాప కావాలన్నా ఒక పెద్ద తాతయ్య కావాలన్నా ఆంటీస్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావాలన్నా ప్రతి ఒక్కరిది మీదే మీ వారికేనా మొత్తం ఎక్కడి నుంచి తీసుకొచ్చా తీసుకొస్తారు వాళ్ళందరినీ అంటే రిపీట్ చేయొచ్చా లైక్ ఇంత ముందు చేసిన వాళ్ళ వర్క్ నచ్చితే మళ్ళీ నెక్స్ట్ సినిమాలు పెడతారా మీరు కొత్త వాళ్ళేనా అట్లనే డిపెండింగ్ ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఫ్రెండ్ నా ఫ్రెండ్ సర్కిల్ ఎగ్జాంపుల్ సో అదే అప్పుడు మూవీ ఫీల్డ్ లాగా రావాలంటే ఇబ్బంది ఉండేది చాలా మందికి సో అది ఈజీ వే అదే చందుబాయ్ ఉన్నాడు చందు ఉన్నాడు చందన్న ఉన్నాడు సో మా అక్క ఉంది మా ఉంది మా పెద్ద అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో మూవీ ఫీల్డ్ లో సో డైరెక్ట్గా నంబర్స్ ఇచ్చేస్తారు సో దాని తర్వాత నేను తీసుకెళ్తున్నాను నాకు ఏంటంటే ఆర్టిస్ట్ రిక్వైర్మెంట్ అక్కడ రిక్వైర్మెంట్స్ అయితే కుప్పలు కుప్పలు ఉన్నాయి సో వాళ్ళకి ఆర్టిస్టులు దొరకట్లేదు సో మన త్రూ వచ్చిన ఫ్రెష్ లుక్స్ ఉన్నాయి ఇండస్ట్రీకి ఎయిటీ పర్సెంట్ మనకు ఫ్రెష్ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే అది చూసి చూసి బోర్ కొట్టింది చాలా మందికి సో ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్ వాటర్ కావాలని చెప్పేసి అంటారు అట్లా ఆర్టిస్ట్ ఫ్రెష్గా ఉంటే వాళ్ళు తీసుకుంటారు అంతే అట్ల ఓకే సో అసలు కాస్టింగ్ మేనేజర్ అనే పర్సన్ ఎవరు అనేది సామాన్యులకి అసలుకి తెలీదు అసలు ఆ పర్సన్ క్యారెక్టర్ అసలు ఆయన రోల్ ఏంటి అసలు అతను మూవీకి అంత ఇంపార్టెంట్ అన్నది మందికి తెలియదు బట్ ఎప్పుడైతే ఈ ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయో లైక్ స్టీ రెడ్డి ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఒక నెగిటివ్ పాస్ నెగిటివ్నెస్ పాస్ అయిపోయింది కాస్టింగ్ మేనేజర్స్ పైన సో దానికి మీరు సమా ఇచ్చే సమాధానం ఏంటి యాక్చువల్లీ క్యాస్టింగ్ అనేది ఇప్పుడు రాలేదు యాక్చువల్లీ మందికి మన తెలుగు ఇండస్ట్రీ ఎస్పెషల్ వాళ్ళకి తెలియదు క్యాస్టింగ్ డైరెక్టర్ రేంజ్ ఏంది వాళ్ళ వాల్యూ ఏంది ఎందుకంటే క్యాస్టింగ్ డైరెక్టర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ఇండస్ట్రీ యాడ్స్కి అనేది ఎక్కువ ఉండేవి ఒకప్పుడు ఎందుకంటే స్కెచ్ వాళ్ళ యాడ్స్కి హార్డ్ డైరెక్టర్ అనేటోళ్ళు వాళ్ళు ఏంటంటే హీరోని ఎలా కావాలని స్కెచ్లే ఇష్టోళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు కూడా కొన్ని మూవీస్కి స్కెచ్ చేస్తారు ఎవరు యాడ్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఇలా కావాలి అలా కావాలి కి యాడ్ చేస్తారు సో ఇలా కావాలని చెప్పేసి ఒక క్యాస్టింగ్ వాళ్ళని పిలిపించుకొని భయం మాకు పిల్లలు ఇలా ఉండాలి క్యూట్ ఉండాలి చూస్తే నవ్వు రావాలి హెయిర్ ఇట్లా పెద్దగా ఉండాలి అని ఒక వ్యూ చెప్తారు సో అదే వ్యూ మేము నా మా దగ్గర ఉంటే తీసుకొస్తాం లేదంటే పలానా కాలేజెస్కి పలానా హాస్టల్స్ పలానా లైక్ చిన్న పిల్లలు ఉంటారు కదా స్కూల్స్ అక్కడికి వెళ్ళి ఆ అట్మాస్ఫియర్లో చూసి ఆ పిల్లల్ని చూసు తీసుకొచ్చి వాళ్ళ ముగోట పెడతాం సో అది అప్పటి నుంచి ఉండేది లైక్ ఇప్పుడు పెద్ద లైక్ శ్రీదేవి వీళ్ళందరూ ఏంటంటే ఎక్కడో ఉండేటారు వాళ్ళకి వెళ్ళా తెలుసు మూవీస్ అని సో మా అలాంటి వాళ్ళు చూసి అరే అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి క్లిక్ అవుతుంది అని చెప్పేసి పలానా సినిమా దాసనైన సినిమాకు ఇలా కావాలి అని చెప్పేసి తీసుకొచ్చి వీళ్ళు అప్రోజ్ చేసిన వాళ్ళు అయ్యారు సో మన తెలుగు ఇండస్ట్రీ కింద కాస్టింగ్ రేంజ్ పోయేది బాలీవుడ్ హాలీవుడ్ సంథింగ్ వాళ్ళకి స్పెషల్ రేంజ్ ఉంది కాస్టింగ్ డైరెక్టర్స్ అంటే యాక్చువల్లీ వాళ్ళకి వాళ్ళు ఉంటేనే సినిమా ఉన్నట్టు యాక్చువల్లీ అక్కడ హై లెవెల్ గా చూస్తారు ఇంపార్టెంట్ ముఖేష్ చోప్రా వీళ్ళ పెద్ద పెద్దలు ఉన్నారు బాలీవుడ్ లో సో వాళ్ళ పర్సనల్ ఇప్పుడు నా దృష్టిలో ఏంటంటే డైరెక్టర్స్ ఇస్ స్మాల్ కాస్టింగ్ డైరెక్టర్ ఇంకా కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది వాళ్ళ పైన సో మన తెలుగులో లేదు అంటే అంతే నోటీస్ చెయ్యట్లేదు మిమ్మల్ని ఎందుకంటే అదే తెలియక అంటే తెలియదు చాలా మందికి ఎలా ఏంది ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే బాంబేలో వచ్చేవాడికి ఏజెంట్స్ ఉన్నారు క్యాస్టింగ్ ఏజెంట్స్ అని సపరేట్ సపరేట్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో యాక్చువల్లీ అంటే నేను అన్నది కానీ చాలా మంది చెప్పారు బేబీ నేనే తీసుకొచ్చానని చెప్పేసి అన్నారు చాలా మంది లైక్ క్యాష్ మన క్యాస్టింగ్ డైరెక్టర్ వాళ్ళకు ఆఫీస్ లేదు నాకు ఆఫీస్ ఉంది రిజిస్ట్రేషన్ ఉంది నేను పలానా వ్యక్తి చందు క్యాస్టింగ్ క్లబ్ అని చెప్పి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా అది బాలీవుడ్ ప్యాట్రోల్ లో నేను తీసుకెళ్తున్నా యాక్చువల్లీ సో మన తెలుగులో ఎవరికి లేదు ఏదో అఫీషియల్ గా ఏంటంటే నాకు చేస్తున్నారు అనిపించింది సో అలా రిఫర్ చేసి డబ్బులు తీసుకుంటారు అంతేగాని రిజిస్టర్ చేసుకొని ఇట్లా ప్రొఫెషనల్గా అయితే ఉండట్లేదు మన టాలీవుడ్లో ఓకే సో మీరు ఇంత కష్టపడి కాస్టింగ్ అంతా చేస్తారు ప్రతి ఆర్టిస్ట్ని తీసుకొని వాళ్ళకి ఇస్తారు మరి మీ పేర్లు థియేటర్లో ఎందుకు ప్రెజెంట్ చేయరు చాలా వరకు చాలా సినిమాల్లో మనం టైటిల్స్ చూస్తుంటాం కానీ అక్కడ ఎక్కడ కాస్టింగ్ డైరెక్టర్ అని కనిపించదు ఎందుకని అదే అప్పట్లో తెలియదు అండి ఇప్పుడు కొన్ని సినిమాలు అప్పుడు చేసాము మూవీస్లో లైక్ అరవింద సమతి దేవదాసు పంతం దానికి స్పెషల్గా ఇప్పించారు వాళ్ళు రన్నింగ్ టైట్స్ లేదు అంటే చూడు మనకు ఇప్పుడు వస్తున్నాయి యాక్చువల్లీ ఇప్పుడు లైక్ వాట్సాప్ కేర్ ఆఫ్ వాట్సాప్ అనమో ఉంది స్పెషల్ నాకు స్టార్ట్ రన్నింగ్ టైట్ క్యాస్టింగ్ డైరెక్టర్ చేస్తారు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ అందులో అయితే స్పెషల్గా క్యాస్టింగ్ డైరెక్టర్ చెందో ఇస్తున్నారు సో ఇందాక నేను చెప్పినట్టు శ్రీరెడ్డి ఇష్యూ వచ్చినప్పటి నుంచి క్యాస్టింగ్ మేనేజర్స్ ఇలాగే ఉంటారు లైక్ అమ్మాయిలను వాడుకోవడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి అని అంటారు సో ఈ రోజు ఒక క్యాస్టింగ్ మేనేజర్ నాతో పాటు ఉన్నారు సో క్వశ్చన్ మీకే రాజ్ వేస్తున్నాను సో మీ గురించే కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆన్సర్ మీరు నిజంగా ఇట్లాంటి ఇష్యూ ఉందా యాక్చువల్లీ అసలు లేదు యాక్చువల్లీ అది వేస్ట్ ఆఫ్ ఎందుకంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉండదు ఎందుకంటే నేను వర్క్ చేసిన మూవీస్ ఎందుకంటే అడవిడి మూవీస్ ఉంటాయి ఎందుకంటే పలానా టైం రేపు షెడ్యూల్ ఇచ్చారు అనుకో నైట్ రూపాయలు మేము సెట్ చేయాలి సో వాళ్ళు మైండ్ సెట్ మూవీ షెడ్యూల్ పైన ఉంటుంది కానీ వేరే మైండ్ సెట్ చందు అమ్మాయిని తీసుకురా మనకు యూజ్ అవుతుంది అనే అట్మాస్ఫియర్ లేదు యాక్చువల్లీ అది ఎక్కువ ఏంటంటే టైం పాస్ చేసేటోళ్ళు ఉండొచ్చేమో మేబీ అది మన అట్మాస్ఫియర్ లేదు యాక్చువల్లీ అలా అలా క్రియేట్ చేసుకున్నారు తప్ప నైన్టీ నైన్ పర్సెంట్ లేదు ఉంటే అంతమంది ఆర్టిస్ట్ వచ్చేటోళ్ళు కాదు యాక్చువల్లీ అది నాకు తెలిసి ఒకప్పుడు అంటే మేము అయినప్పుడు ఉండొచ్చేమో మేబీ ఇప్పుడు అయితే ఆ టాపిక్ కూడా లేదు ఆ వర్డ్ కూడా లైక్ డాష్ డాష్ అండ్ వర్డ్స్ అది కూడా కంప్లీట్ లేదు యాక్చువల్లీ లేదు యాక్చువల్లీ సో నీకు సంబంధించి చాలా మంది కాస్టింగ్ మేనేజర్స్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడైనా ఇలా అడగడం ఎప్పుడైనా విన్నారా అంటే ఇక మామూలు అంటే ఉంటది కదా అది మనం మన దగ్గర రాని అమ్మాయిలు కూడా ఫోన్ చేసి లైక్ సార్ ఇట్లా మూవీస్ ఆఫర్స్ ఉన్నాయి ఉన్నాయంట కదా సంథింగ్ ఇట్లా కమిట్మెంట్ అడుగుతారంట కదా నిజమైన అని అడుగుతారు అమ్మ నువ్వు యాక్ట్ చేయడానికి వచ్చావా లేకపోతే కమిట్మెంట్ ఇవ్వడానికి వచ్చావా డేట్ అని ఇస్తా సార్ ఎందుకు అలా అంటారు అంటే ఈ ఓడి తీసింది నువ్వే అమ్మ నీ ఏజ్ ఎంత అడిగినా సంథింగ్ నీ ఎంత అని అడిగినా కమిట్మెంట్ ఇస్తామని అడగలేదు కదా ఆ ఓర్డ్ ఎందుకు తీస్తున్నావు అంటే నువ్వు గుర్తు చేస్తున్నావా ఏంటి అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేస్తా లేదు సార్ అంటే అలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడకు అసలు లేదా మా అక్కడ అలా అని చెప్పేసి నేను ముందే చెప్పి ఇంటిమె సార్ ఇంకొక రూమర్ కూడా ఉంది అమ్మాయిలే వాళ్ళు కమిట్మెంట్ ఇస్తాము ఆపర్చునిటీ ఇస్తారా అన్న క్వశ్చన్స్ కూడా వేస్తారా ఎప్పుడైనా దట్ అంటే అది ఏంటంటే ఆఫర్స్ అంటే ఇప్పుడు డైరెక్టర్ అంటే ఉట్టిగానే కమిట్మెంట్ ఇచ్చే అమ్మాయికి ఇయర్ ఆఫర్ ఇప్పుడు పలానా సినిమాల ఎగ్జాంపుల్ అరుంధత్ ఎగ్జాంపుల్ అరుంధత్ వచ్చేవాడికి ఐ టూ ఉండి పర్సనల్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఆ ఏజ్లో ఉండాలి ఫైవ్ పాయింట్ టూ అమ్మాయి వచ్చి కమిట్మెంట్ ఇస్తా నాకు ఆఫర్ ఇయ అంటే అది కమిట్మెంట్ తీసుకున్న కూడా ఇవ్వలేడు ఎందుకు ఇవ్వలేడు హైట్ వచ్చే ఫైవ్ పాయింట్ సెవెన్ గంభీర్ ఒక రేంజ్ ఉండాలి అది దానికి ఫిజిక్ ఉండాలి సో అట్లా దానికి సింక్ లేదు ఆ క్యారెక్టర్ ఎవరు కావాలో వాళ్ళకి ఇస్తాడు డైరెక్టర్ ఒక వ్యూ ఉంటుంది సో ఇలా ఇదే కావాలి ఈ పాటే కావాలి మాకు ఈ రేంజ్ లో ఉండాలి సో ఆ వేళ అట్మాస్ఫియర్ ఉంటారు కానీ అది టైం అది వేస్ట్ అనమాట లీడ్ రోల్స్ పక్కన పెడితే అంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని లీడ్ రోల్స్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి కావాలి అదర్ జూనియర్ ఆర్టిస్ట్ డైలాగ్స్ లేని వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళ దగ్గర నుంచి కమిట్మెంట్స్ ఏమైనా అడుగుతారా వీళ్ళు అంటే అడుగుతారని కానీ ఇది నాకు తెలిసి అది నాకు తెలిసి ఎట్లుంటుంది అంటే మూవీ ఫీల్డ్లో డైరెక్టర్ ఈజ్ లైక్ తను పని చేయించుకోవాలి మనం ఆర్టిస్ట్ వచ్చేవాడికి పని చేయాలి వాడికి పడిమంట పడాలి మంట లేవాలి సో అది రిలేషన్ పని చేసేదానికి ఉండాలి వేరే అట్మాస్ఫియర్ దానికి ఉండదు అని చెప్పి నేను వరకు నాకు ఏంటంటే లైక్ ఆఫర్స్ రాక రేపు మైండ్ సెట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆమెకు హీరోనిక్ అంటే ఆమె క్యారెక్టర్స్కి రాలేదు ఇప్పుడు శ్రీరెడ్డి అని కాకుండా చాలా మంది నాకు అదే అట్మాస్పియర్లో ఫోన్ చేసి చందు నాకు ఎందుకు చెప్పట్లేవు వేరే వాళ్ళకి ఎందుకు చెప్తున్నావు వాళ్ళు ఏమని ఇచ్చారా డైరెక్ట్ అన్నారు నాకు వాళ్ళు ఏమో ఇచ్చారా లేదంటే వాళ్ళకే చెప్తున్నావు అని చెప్పి అది నా చేతులు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరెడ్డి కూడా డైరెక్టర్ చేతులు ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే డైరెక్టర్ ఎలా కావాలో వాళ్ళని తీసుకుంటారు తప్ప అట్లా వాళ్ళకి ఇష్టం ఉండే వేయాలి వీళ్ళకి ఇవ్వాలన్నది ఏముండదు ఎందుకంటే సినిమాకి ఏది కావాలని అది మొలుచుకుంటుంది కదా ఇప్పుడు పలాన సినిమా లైక్ అపరిచిత మూల విక్రమ్ ఎందుకు తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ తీసుకోవచ్చు కదా మహేష్ బాబు తీసుకోవచ్చు కదా స్టార్ట్స్గా సో విక్రమ్ దానికి సూటబుల్ అయితే మంచి యాక్టర్ సో ఆయన అక్కడ తీసుకున్నాడు మహేష్ బాబు ఆ టైప్ యాక్టింగ్ అనేది మనకు స్కోప్ కనిపి అక్కడ సో డైరెక్టర్ ఎలాగో డిపెండింగ్ ఆన్ డైరెక్టర్స్ సో దాని కోసం ఆఫర్స్ రాకపోవడం అది మీరు మాటలు ఇచ్చి వాళ్ళని రిజెక్ట్ చేయడం ఇట్లాంటివి ఏమైనా అదే కామన్ అయితుంటది కదా అవునా అంటే ఆల్రెడీ ఫైనల్ అయిన తర్వాత వన్ సెట్స్ కి వచ్చాక రిజెక్ట్ చేయడం అంటే ఫైనల్ అంటే ఎమర్జెన్సీ లో వాళ్ళు ఫోటో చూసి ఓకే చేసుకుంటారు సో హీరోని ఫ్రంట్ క్యాటర్ అలా లేకపోతే హీరో ఫ్రంట్ క్యాటర్ లో తీసుకెళ్తా వాళ్ళకి హైట్ ఫోటోలు చూడడానికి బాగుంటారు అక్కడికి వచ్చే వాళ్ళు చూస్తే లైక్ డిఫరెంట్ గా ఉంటుంది పొట్టిగా ఉండడం నల్ల ఉండడం దానివల్ల ఒక్కోసారి రిజెక్ట్ అవి రిజెక్ట్ ఓకే ఇలా రిజెక్ట్ అయినందుకు చెప్పకుండా పలానా డేట్ ఉంది మీకు మళ్ళా ఇప్పుడు వద్దు అన్నారు బాగున్నావు నువ్వు సో పలానా డేట్ మళ్ళీ ఎందుకు మీకు చేసుకుంటావు చిన్న క్యారెక్టరే కదా డైలాగ్స్ ఉండవు సో అలా కూల్గా డీల్ చేస్తాడ వాళ్ళు కొబ్బరి అనుకో మనం వాళ్ళ దెబ్బతిని చాలా మనకి వాళ్ళతోని పనికొస్తుంది నెక్స్ట్ మూల వాళ్ళకి వెళ్ళి పలాన కేటరీ కట్టమొద్దు మిత్రులు వెళ్తే రిజెక్ట్ అవుతామో అని చెప్పి భయంతోనే రారు అవును సో నీట్ నేను ఇప్పటి వద్దు నెక్స్ట్ స్కిప్ చేస్తారు స్కిప్ చేస్తుంటుంది ఓకే ఏదైనా ప్రాజెక్ట్స్ మిస్ అయ్యా అంటే మీకు మీ వరకు వచ్చి వేరే మేనేజర్కి వెళ్ళిపోవడం అయితే అట్లా రాలేదు మేబీ థింక్ నా టైమింగ్ కొంచెం లేట్ వల్ల లేకపోతే కమ్యూనికేషన్ లేకపోతే అది మిస్ పల్లన వేరే వాళ్ళు వచ్చి ఎంటర్ అవుతాడు లైక్ వేరే కాస్టింగ్ ఎవరో ఒక కపుల్ ఆఫ్ వన్ వీక్ తర్వాత మళ్ళీ నాకే చూపిస్తారు మూవీ అవునా అదే ఒకటింది చంద్ర నువ్వు వచ్చి చేసేది వేరే వాళ్ళకి సెట్ కాదు అలా మళ్ళా ప్రాజెక్ట్స్ మళ్ళీ నా చేతికి వచ్చేస్తారు నాకు బట్ నాకు వాడు నాకు కాల్ చేసిన సంథింగ్ లైక్ మేనేజర్స్ ఎవరు కోడాక్టర్స్ అది లాక్ అంతే మళ్ళీ నాకు అంటే ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే అన్న నేను కొంచెం బిజీ ఉన్నా ఒక వన్ అవర్ తర్వాత కాల్ చేస్తా అన్న వన్ డే తర్వాత కాల్ చేస్తా అంటే వాళ్ళు వెయిట్ చేస్తారు ఇంకోటి నాకు గాడ్ గ్రేస్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు ఒకవేళ నేను అవుట్డోర్కి వెళ్ళినా రేపు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాళ్ళు పెట్టుకున్న డేట్స్ కూడా ఎక్స్ ఎక్స్టెండ్ చేసుకుంటారు సో భయ ఎందుకు మీ డేట్స్ ఎక్స్టెండ్ చేసుకున్న వేరే క్యాస్టింగ్ వాళ్ళు ఉన్నారు కదంటే భయ వేరే నెంబర్స్ ఉన్నా కూడా నేను చేసుకోను భయ నీ తిరుగునే కావాలి మాకు అని చెప్పేసి వాళ్ళు నా వల్ల డేట్స్ ఎక్స్టెండ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అది ఎందుకో నాకు కూడా తెలియదు అయిపోయి ఆఫ్టర్ అనిపిస్తుంది అమ్మ మన కోసం డేట్ క్యాన్సల్ అట్లా ఏడు పోస్తుండ్రు ఒక్కోసారి భయా అట్లా ఓకే సో కొత్తగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి నువ్వు ఏ విధంగా ఉపయోగపడతావు ఏ విధంగా అంటే జస్ట్ వాళ్ళు బౌనర్ అనుకో బానర్ అని కాదు ఇండస్ట్రీ అంటే ఇష్టం ఉంటే కల్మ్మ తల్లి ఏంటంటే అందరికి ఫేవర్ చేస్తుంది ఓపెన్ చెప్పాలంటే లైక్ ఒక మూవీలో పైసా మూల ఒక డైలాగ్ ఉంటే చూడు లక్ష్మీదేవి నీ చేతి పడితే నీ నువ్వు లక్ష్మీదేవి పట్టుకుంటే లక్ష్మీదేవి నీ పట్టుకుంటా అంట సేమ్ అదే ప్యాటర్న్లో కల్లమ్మ తల్లి నువ్వు ప్రేమిస్తే కల్లమ్మ తల్లి నేను ప్రేమిస్తుంది ఓపెన్ చెప్పలే ఇది ఓపెన్ ఫ్యాట్ ఇది నువ్వు నువ్వు తేడా ఉన్నావు అంటే పక్క తీసేస్తుంది నువ్వు తనని గౌరవించి నేను ఇష్టం మన తెలుగు ఇండస్ట్రీ ఇష్టం ఒక రెస్పెక్ట్ తో ఉంటాం ఆ రెస్పెక్ట్లో నువ్వు ఉంటావు చాలా మంది హీరోస్ ఎవరు కలమతను ప్రేమించి లైక్ చిరంజీవి రవిటేజ్ వీళ్ళందరూ ప్రేమించిన వాళ్ళు వర్యగా సో దే ఆర్ నంబర్ వన్ ఎవరు ఎవరైనా గ్రౌండ్ టు కిందకి వచ్చిన వాళ్ళు మేము అందరం సో వాళ్ళు నా నా దృష్టిలో ఏంటంటే బ్లెస్సింగ్స్ అంతే ఎఫెక్ట్ అనమాట అంతే ఓకే సో ఒక ప్లాట్ఫామ్ అంటూ కావాలి కదా ఇప్పుడు లైక్ స్ట్రేట్ క్వశ్చన్ అడిగేస్తాను శ్రీరెడ్డి ఇష్యూ వల్ల చాలామంది సినిమాలు అంటే చాలా భయం ఇప్పుడు కొత్తగా చాలామంది అంటే జనరేషన్స్ మారుతూనే ఉంటాయి ఇప్పుడు ఇంటర్ నీకు ఎట్లా ప్యాషనెట్గా ఉన్నావో ఇంటర్ డిగ్రీ బీటెక్ టైంలో సో అలాగే ఇంటర్ బీటెక్ డిగ్రీ అయిపోయిన వాళ్ళందరూ కూడా చాలా వరకు సినిమాలకు రావాలి అని అనుకుంటున్నారు బట్ ఏ ఎప్పుడైతే ఈ ఎఫెక్ట్ జరిగిందో ఇన్స్డెంట్ తర్వాత రిజెక్ట్ చేయడము అడ్డుకోవడం అన్నది స్టార్ట్ అయింది వాళ్ళ ఇంట్లలో సో అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి చాలా మంది ఫేడ్అట్ అయిన వెళ్ళిపోయినారు ఇంట్లో చేసిన వాళ్ళు చేసిన వాళ్ళే వద్ద మొన్న దానికి ఇష్యూలు నడిచినాయి అవసరం లేదు మాకు వద్దా అండి షూటింగ్ లీటర్ వద్దా మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నాం ఎప్పుడు ఫోన్ చేయకండి అని చెప్పేసి కట్ చేసిన వాళ్ళు ఉన్నారు సో ఆ వార్ అనేది టూ త్రీ వీక్స్ అలా ఉండే కదా అంటే భయపడే అంతే ఇక్కడ ఏంటంటే ఓపెన్ చెప్పాలంటే అది ఆ వార్జోన్ అనేది ఎక్కడ ఉంటుంది ఓపెన్ చెప్పాలి ఫీమేల్ కి ఓపెన్ చెప్పాలంటే సో మన భయపడే రాంగ్ షేప్ అయ్యేది ఇప్పుడు ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ లేడీస్ ఇంకా రఫ్ అండ్ టఫ్ ఉన్నారు ఇప్పుడు అప్పట్లో మెత్తగా ఉన్నట్టు ఇప్పుడు లేడీస్ ఏంటంటే అరే అంటే అరే అంటారు సో ఇప్పుడు ఉన్న జనరేషన్స్ కి చాలా ఫాస్ట్ ఉన్నారు ఓపెన్ చెప్పాలి అప్పట్లో ఉన్న వాళ్ళు పక్క వెళ్ళిపోయినట్టు సో మేము వీ కెన్ ఫేస్ చేయగలుగుతాం అలా ఏం లేదు అని టేజ్ చేసిన వాళ్ళు ఒక టూ డేస్ మళ్ళీ రిటర్న్ కూడా వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇంకోటి నన్ను చూసి కూడా కొంతమంది నేను ఏంటంటే ఆర్టిస్ట్ల లైక్ సిస్టర్ బ్రదర్ అమ్మ లేదమ్మా నేను చెల్లని చూసుకుంటా పంపేయండి నేను ఉంటా కదా దగ్గర పిల్లల అస్టెంట్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర ఉండే నేను పంపిస్తానమ్మా నన్ను ఒకసారి నమ్మండి అని చెప్పేసి తీసుకొచ్చి చాలా మందిని మళ్ళీ ఇంట్రడక్షన్ చేసినట్టు చేసిన రెమ్యూనిషన్ అది కొన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళు ఏం అంటే లైక్ మంచి మంచి అంటే లైక్ కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే కంపెనీ వాళ్ళు ఇస్తారు చందు నీకు ఎంత ఇచ్చేస్తా ఆర్టిస్టుల దగ్గరికి తీసుకోకు ఆర్టిస్టుల నెంబర్స్ రిక్వైర్మెంట్స్ అన్ని ఇచ్చేయండి మీకు పే ఎంత ఇచ్చేస్తా అంటారు కొంతమంది లైక్ పర్సంటేజ్ లాగా ఇస్తారు కొంతమంది మంచి క్యారెక్టర్స్ ఇచ్చాను అనుకో లైక్ వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు కొంతమందికి ఇక కథ మీ దీనివల్ల పది సినిమాలు పడతాయి అని ఉంటాయి కదా ఆ క్యారెక్టర్స్ సో వాళ్ళు ఇక మనీ కూడా ఎక్స్పెక్ట్ చేయరు మంచి క్యారెక్టర్ ఇచ్చాను సో హ్యాపీ టు టేక్ అని చెప్పేసి ఓకే అంటే యాక్టర్స్ దగ్గర నుంచి తీసుకుంటారా లైక్ మీడియా మీరే కదా వాళ్ళకి అంటే కంపెనీ మాకు ప్రొవైడ్ చేస్తారు మాకు పే చేస్తారు ఎందుకంటే మాది అంటే లైక్ ఎంత ఉంటుంది డిపెండింగ్ అంతే మా 5000 10000 15000 1500 అది ఒక ఆర్టిస్ట్ కల ఎన ప్రాజెక్ట్ లేదు ఒక ఆర్టిస్ట్ కి డిపెండ్ అంటే రోల్ బట్టి ఫ్రెండ్ రోల్ కి రోల్ మదర్ క్యాటర్ సిస్టర్ గా డిపెండింగ్ ఆన్ రోల్స్ దే విల్ పే బిగ్ అంటే క్యాటర్ బాగుందంటే వాళ్ళే పే చేస్తారు అదర్ డిపెండింగ్ ఆన్ క్యాటర్స్ అదే ఒక్కొక్క బడ్జెట్ ఒక్కొక్క కంపెనీ ఒక బడ్జెట్ లాగా ఇస్తుంది అదే ఫ్రెండ్ క్యాటర్ ఫైవ్ థౌసండ్ ఇస్తుంది అదే అదే కంపెనీ టెన్ థౌసండ్ ఇస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ కూడా ఇస్తుంది ఒక్కొక్క క్యాటర్కి డిపెండ్ ఆన్ కంపెనీ అంతే ఓకే సో నాగార్జున గారితో వర్క్ చేస్తారు సో ఆయన బేసిక్గానే మన్మధుడు లైక్ చార్మింగ్ అండ్ కూల్ పర్సన్ అని అంటుంటారు కదా సో మీకు తెలిసిన నాగార్జున ఎలా ఉంటారు అది అప్పట్లో బన్మోదుడు అంటే ఇప్పుడే ఎవరి గేమ్ బన్మోధుడు యాక్చువల్లీ మాకే సెట్ల టూ టైమ్స్ వర్క్ చేసా యాక్చువల్లీ ఒకటి దేవదాస్ మూవీ ఒకటి ఇంకోటి యాడ్ ఒకటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్ సో అప్పటికి ఇప్పుడు మేనరిజం ఏంటో స్మైలింగ్ ఫేస్ అంతే ఆయన ఇంకేం మాట్లాడదు సెట్ల జస్ట్ పిల్లలు అంతే సరదాగా ఉంటాడు జస్ట్ స్మైల్ అంతే ఆయన చూసి స్మైల్ వంద రాసుకోవచ్చు మనం అదే ఆయన ఇంటర్ చేసుకుంటే గ్లామర్ పెరిగిపోతుంది అంతే ఎప్పుడైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారా మీ వర్క్ ని లా ఇట్లా చూసాం ఇట్లా అన్నాడు చిన్న చిన్నగా అదే హ్యాపీ ఫీల్ అయ్యే ఎందుకని అలా అంటారు ఎందుకంటే లైక్ అంతే అంతేనా చాలా బ్లష్ అయిపోతున్నావు నిన్ను చూసి నేను బ్లష్ అవుతున్నాను నాగార్జున అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది ఎస్ అండ్ నాని సో నాని ఎలా ఉంటారు నాని నాని గురించి నాగార్జున నగర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎప్పుడు బిజీ బిజీ ఉంటారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు సో ఆయన ఎలా ఉంటారు ఎస్ ఎట్లా కామిషన్ ఆయన పని నాని ఎలా అంటే సెట్లోకి వచ్చిందనుకో ఆయన పని ఆయన చేసుకొని ఆయన షార్ట్ కానీ ఆయన గురించి మనం మాట్లాడేది టైం మాట్లాడలేము బట్ న్యాచురల్ స్టార్ అంటారు చూడు అది హండ్రెడ్ ట్రూ అవునా అది అంటే చిన్న సీన్ అంటే ఆయన వ్యూను ఓన్ చేసేసుకుంటాడు చేసుకుని జస్ట్ వన్ పర్సెంట్ చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తాడు అది అది చెప్పలేము అమెజాన్ అంతే అంట ఆయన ఆయన యాక్టింగ్ చూడడానికి ఏమనుకుంటాం అనుకుంటాం కానీ అమెజాన్ ఆయన యాక్టర్ పిచ్చోన్ అయిపోయింది బాగా ఓన్ చేసేసుకుంటాడు ప్రతి ఒక్కటి నేను చేసిన వర్క్ నాకు అరే బాగుంది అరే ఇంట్లో కూడా చేయొచ్చు అనేటట్టు ఉంటాడు ఆయన ఓకే సో నాని ఎప్పుడైనా వాళ్ళ బాబుని తీసుకొచ్చాడు ఆ సెట్స్లోకి నేను ఎక్కువ సెట్స్ సెట్స్కి ఎక్కువ అంటే లైక్ ఎలట్లేన్ యాక్చువల్లీ అంటే లైక్ అస్టెన్స్ ఉన్నారు అంటే వేరే మూవీస్ కూడా ఒకటే సరే త్రీ ఫోర్ మూవీస్ చేస్తున్నాడు కదా సో నాకు వాళ్ళకి ప్రొఫైల్స్ పంపించడం అది అని చెప్పి అసిస్టెంట్స్ పంపిస్తున్నాయి మధ్యలో యాక్చువల్లీ నాకు అంత సెట్ లాగా తెలియదు ఓకే సరే చందుకి బాగా ఇష్టమైన హీరో ఎవరు హీరో అంటే లైక్ అలా సినిమాకి ఆయన హీరోస్ ఆ సినిమాకి చేయాలని మ్యాథ్స్ నేను అందరిని హీరోని టచ్ చేశాను తెలుగు ఇంగ్లీష్లో అన్ని మూవీస్ నేను చేశా మాథ్స్ నాకు ఇష్టం చిరంజీవి చిరంజీవి మూవీ చేస్తాను ఏం చేశారు సైర్ ఒకటి చేశాను సైరే అయిపోయిన వచ్చేసాను ఇంకా అన్ని మ్యాథ్స్ బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున మ్యాథ్స్ అందరి మ్యాథ్స్ అందరూ కవర్ చేసిన ఓకే సో మెగాస్టార్ గారి బిహేవియర్ ఎలా ఉంటుంది యాస్ సెట్ల సైలెంట్ ఎప్పుడు అన్న మాట్లాడారా ఏ మనకు ఉండ అంత దాంకుంటది మనకు అక్కడక్కడ ర్యాప్ ఉంటది వాళ్ళ ఓకే ఎంత మంది ఆర్టిస్టులను మీరు ఇచ్చారో ఆ సినిమాకి సైరా నంబర్ ఆఫ్ ఉంటది కదా అది అదే తెలుగు ఉంటది నంబర్ ఆఫ్ ఓకే సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు మీకు ముందుగానే ఇంతమంది ఆర్టిస్ట్ కావాలని ఇస్తారా ఎలా ఉంటుంది వాళ్ళకి మీకు ర్యాపు ఎలా ఉంటుంది ఎలా అంటే అంటే కొన్ని చిన్న మూవీస్ ఏం చేస్తారంటే లైక్ స్కిప్ స్కిప్ట్ మొత్తం బ్యాండిల్ అయిపోయిన తర్వాత మనకు ఒకసారి పిలిచో లేకపోతే మెయిల్ చేసి క్యాటర్ లిస్ట్ ఇస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ నాగచైతన్ అండ్ వెంకటేష్ మూవీ వెంకీమామ అది బాబీ డైరెక్షన్ సురేష్ ప్రొడక్షన్ వాళ్ళ ఏంటంటే మొత్తం లిస్ట్ ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ క్యాటర్స్ బాబాయ్ పిన్ని అత్త కాకా అని చెప్పేసి మొత్తం ఏ టూ సైడ్ ఇస్తారు ఆ ఫుల్ అప్ చేసి నేను ఇచ్చేస్తాను పలానా పిన్ని ఓకే టూ ఆప్షన్స్ మదర్ ఫోర్ ఆప్షన్స్ హీరోని ఫ్రెండ్స్ ఓకే హీరోని రఘుల్ప్రీర్ సింగ్ ఓకే ఆ రేంజ్ లో చూసి ఫొటోస్ పంపించేస్తారు వాళ్ళ ఆప్షన్ పెట్టుకొని చందో ఇల్లు బాగున్నారు ఒకసారి ఆఫీస్ పిలిపి అంటారు పిలిపించేస్తా ఓకే వెంకీ మామ కూడా చేస్తున్నారు ఇంకేమేమి సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు మ్యాథ్స్ నాకు అంటే తెలీదు లైక్ ఎలా అంటే తెలుగు ఇండస్ట్రీ ఏం నడుస్తున్నా మ్యాథ్స్ నా డైరెక్ట్కి అయితే అది ఏ మూవీ అయినా మన చేతనే ఉంటుంది ఎందుకంటే నాకు ఎలా సజెషన్ అంటే లైక్ నేను ఒక ఒక మూవీ స్టార్ట్ అయింది అనుకో మేనేజర్ మన గురించి చెప్తుండు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ లైక్ అకౌంట్స్ అండ్ ఆర్టిస్ట్లు కూడా ఆడిషన్కి వెళ్ళిన మా బ్రదర్ ఉండు అని వీల్ వీళ్ళ సజెషన్ చేసి ఒకటే మూవీ అదని చెప్పేసి నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది యాక్చువల్లీ టూ త్రీ దగ్గర అయింది యాక్చువల్లీ ఒక చిన్న ఇన్సిడెంట్ అది మన బిచ్చవాడిపోటీ చంద్రవాడ సినిమాస్ ఉంది కదా అనేది ఒక మూవీ ప్రెజెంట్గా గా ఫిలిం చాంపల్ల ఆడిషన్స్ సో వాళ్ళు ఒక మూవీ ప్లాన్ చేశారు మూవీకి డైరెక్టర్ వచ్చేవాడికి ఆల్రెడీ మన విజయశాంతితోనే చాలా మూవీ చేశారు పేరు నాకు అశోక్ ఏదో నాకు పేరు గుర్తున్నారు సో ఆ డైరెక్టర్ కొత్త మూడు చేస్తుంటే చంద్రబాబు శ్రీనివాస్ అన్నాడు మా పిల్లోడు ఉండు వాడు ఆయననే క్యాషింగ్ చేస్తాడు ఎవరు చెప్పకు అని చెప్పేసి చదవర శ్రీనివాస్ అన్నాడు తర్వాత అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నట్టే అన్న లేదన్నా కి మా అబ్బాయి ఒక అబ్బాయి మిస్ అయ్యాడు నాకు బాగా మా తమ్ముళ్ళు అంటాడు నేను వాడిని తెచ్చుకుంటాను అని చెప్పేసి మన్నోడు అన్నాడు అక్కడున్న మేనేజర్ అరే వద్ద ఆల్రెడీ పాత సినిమాకు మనోడే చేసి ఉండే చదవర శ్రీనివాస్ దగ్గరనే సో కాశ్మీర్కి పంపించాడు మంచోళ్ళని పంపించాడు సో ఆయన పిలిపిద్దామన్నా అని చెప్పేసి అన్న వీళ్ళు ముగ్గురు అనుకుంటున్న టైంలో అక్కడ ఉన్న లైక్ ఆఖరికి మా ఆఫీస్ బాయ్ ఉంటాడు చూడు ఆఫీస్ బాయ్ కూడా అన్న చందన్న చందని చెప్పలేదు అన్న మాకు తెలిసిన అన్న ఉన్నానన్నా మంచి చేస్తాడన్నా మంచి వాడు నవపిస్తాడన్న ఆయనకి చెప్పన్నా అని చెప్పేసి ఆఖరికి ఆఫీస్ బాయ్ ఏ పోరా అని చెప్పేసి మామూలు అన్నట్టు తెలియకుండా నేను ఒక వన్ అవర్ తర్వాత వీళ్ళు వద్దు మీరు అందా చేయండి ఎవరు చదువు శ్రీనివాస పొడిసర్ ఎవరిని పంపిస్తున్నట్ట సో మనం ఆప్షన్ తీసుకుందాం ఆయన దగ్గరికి తర్వాత చూద్దాం లేదు చెప్పినయ్యే అని చెప్పేసి అట్లా విషయం నాకు తెలియదు కట్ చేస్తే నేను రూమ్లోకి ఎంటర్ అయినా అరే ఏంటర్ నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే లేదు అరే మనది కూడా ఒక మూవీ స్టార్ట్ అవుతుందరా అస్టెంట్ డైరెక్టర్ మనది కూడా ఒక మూవీ స్టార్ట్ అవుతుందరా ఇది నీకు వన్ టూ ఆర్ డేస్లో నిన్ను సెట్ చేస్తాను నేను ఇందులో అని చెప్పేసి అన్నాడు నా చెప్పే మరి నాకు చెప్పావా అని చెప్పేసి నేను అట్లా మేనేజర్ కూడా అక్కడ ఉండి అయ్యే చందు ఏంది ఇక్కడ వచ్చావా అంటే ఇట్లా ప్రొడ్యూసర్ పంపించింది అంట అవునా మన మూవీ ఉంది నీకు చెప్తా ఒక టచ్లు ఉండు నాకు అని చెప్పేసి కట్ చేస్తే రూమ్కి వెళ్ళాక ఒకటే మూవీ అది స్టెప్ బై స్టెప్గా అది ఫ్లాట్ అది ఒకటే మూవీ గురించి నాకు డిస్కస్ చేస్తారు కట్ చేస్తే ప్రొడ్యూసర్ రిఫైన్ చేసి ఒకటే మూవీ కట్ చేస్తే నలుగురు మాట్లాడితే ఒకటే మూవీ లో అది ఒక వండర్ఫుల్ కాంప్లిమెంట్స్ అది సేమ్ అలాంటిది ఒక ఫోటో షూట్స్ అంటే ఒక చిన్న యాడ్ లాంటిది లైక్ ఇద్దరు ముగ్గురు ఫిమేల్స్ ఇట్లా ఫ్రెండ్ ఉండు మా అబ్బాయి ఆయన దగ్గర ఫిమేల్స్ మోడల్స్ బాగుంటారు అని చెప్పి సేమ్ ఒక అమ్మాయి కూడా లేదు లేదు నాకు తెలిసిన అబ్బాయి ఆల్రెడీ ఆయన దగ్గర రెగ్యులర్ షూటింగ్స్ కెతాంటే మీ ఇద్దరు అవసరం లేదు నాకు తెలిసిన మా పర్సన్ మాకు రెగ్యులర్ గా అయ్యేస్తుండేది కట్ చేస్తే ఎవరు సార్ అని చెప్తే చుందో అయ్యే సార్ మేము అంతా చెందే సార్ ఏ చందోనా మా ఫోటో ఓకే అక్కడ ఫోన్ చేసి పని కదా స్టార్టింగ్ చేస్తాను నీ పేరు బాగా వినిపిస్తుంది నేను సో అట్లా విల్ విల్ యాక్చువల్లీ నేను ఓపెన్ చెప్పాలి ఏ ఆఫీస్కి వెళ్ళి నాకు ఏ ఆఫీస్కి వెళ్ళాను నేను ఇంతవరకు ఎక్కడ ఏ ఆఫీస్ ఉంది ఏ అలా ఫోన్ చేస్తా ఇది అడ్రస్ ఇది అందరు మ్యూచువల్ గానే తమ్ముళ్ల చూస్తారు ప్రతి ఒక్క మేనేజర్ ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈ సినిమా అయిపోగా చందో ఈ సినిమా అయిపోతుంది కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది ఇమీడియట్లీ వాళ్ళు ట్రాన్స్ఫర్ ఓకే ఓకే ఇదంతా కాంపిటీషన్స్ అనేది ఉంటది ప్రతి ఒక్క లైక్ ఒక కాస్టింగ్ మేనేజర్ కి ఇంకొక కాస్టింగ్ మేనేజర్ కి అట్లా మీకు ఎవరు అంటే థౌజండ్ ఆఫ్ ఉన్నాయి యాక్చువల్లీ యాక్చువల్లీ నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎక్కువ హండ్రెడ్ లో నాకు తెలిసి బట్ అదే చెప్తున్నారు హెవీ కాంపిటీషన్స్ ఉంది సో అందుకు నాకు నిద్ర అనేది కూడా తక్కువ ఎప్పుడు వర్క్ 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 ఆ కాంపిటీషన్ లో నేను తీసుకొచ్చి సో మన దానివల్ల అంతే అది కాంపిటీషన్ అనేది ఎక్కడైనా క్యాస్టింగ్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు మన దాంట్లో గుర్తు రాకుండా బ్యాక్గ్రౌండ్ చేసుకుంటా లైక్ ఆర్టిస్ట్ చేసుకుంటా కాస్టింగ్ డైరెక్టర్ చేసేటోళ్ళు వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా సో అట్లా అది ఎవరు రికగ్నైజ్డ్ అదే ఆర్టిస్ట్ల మీద డిపెండింగ్ డిపార్ట్మెంట్ అది కొంతమంది అన్నట్టు ఎప్పుడు ఆయనకి వేస్తారు ఏందని నిన్న టూ డేస్ బ్యాకే ఉన్నా ఎప్పుడు ఆయన అంటే ఏమో అయినా ఆయనకి చెప్పేసినాం ఆయనకి చెప్పేసినాం మేము చేయద్దా సార్ అంటే లేదు ఆయన దగ్గర బాగున్నారు వాళ్ళ దగ్గర చెప్పినట్టుంటారు అట్లా పలానా వాళ్ళు స్టార్టింగ్ లో ఫోన్ చేసి బాగా మెచ్చుకున్నారు వేరే క్యాస్టింగ్ డేటర్ టైంలో మంచి పేరు వచ్చిందనా అదే కీప్ టాప్ బాగా చేసుకో అని చెప్పేసి వేరే క్యాస్టింగ్ మేము మేము చేయలేకపోతున్నాం ఎలా చేస్తున్నావు ఆట్స్ ఆఫ్ పెద్ద పెద్ద కూడా ఫోన్ చేసి రిస్క్ అయిన జాబ్ యాక్చువల్లీ బాగానే చేస్తున్నాం బాగానే తీసుకొస్తున్నాం ఓకే సూపర్ మేము ఫేడఫ్ అయిపోయినాము అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళ పక్క జరిపారు అంటే మన హెవీ కాంపిటీషన్ కదా ఎట్లా అంటే ఎప్పుడైనా మీరు పక్కకి జరిగి ఎవరికైనా ఆపర్చునిటీ ఇచ్చారా అంటే వేరే క్యాస్టింగ్ వల్ల నేను అది రెగ్యులర్ గా నేను అందుబాటులో లేకపోతే పల్లెన వాళ్ళకి ఫోన్ చేస్తే ఫైర్ చేస్తే ఒక హండ్రెడ్ పర్సెంట్ అది అరే బాబా అజ్జంటే వాళ్ళ ఫోటోస్ నేను అందుబాటులో నేను నాకు నెట్వర్క్ లేదు అదే చెప్పేసి చూసుకుని వాళ్ళకి అప్ప చేస్తారు చేసుకున్నాను అట్లా అదే ఇలా కమ్యూనికేషన్ వేరే ఎందుకంటే పలానా ఎక్స్వైజర్ ఉన్నారు సో వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ దగ్గర ప్రొఫైల్స్ చెప్పకపోతే నన్ను అడుగుతారు ఇంకోటి నా ఇండస్ మేము నాకు తెలిసి ఇండస్ట్రీలో పలానా వాళ్ళు మొత్తం ఏ టూ జెడ్ లైక్ మోడల్ కోఆర్డినేటర్స్ ఏజెంట్స్ వేరే కాస్టింగ్ డైరెక్టర్స్ కోఆర్డినేటర్స్ ఎవరి దగ్గర దొరకకపోతే నాకు ఫోన్ చేస్తారు అప్రోచ్ అయ్యి చందు ఇట్లా ఒక మూవీ ఉంది అంటే మా వల్ల కాలేదు అని ఒప్పేసుకొని నాకు అప్రోచ్ అయ్యి చెందు ఎన్ని ప్రొఫైల్ చూపించిన కూడా అయితే లేదు ఒకసారి నీకు టేక్ ఆఫ్ చేయి వచ్చిన దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు అన్న నువ్వు ఫోన్ చేసిన ఎక్కువ అట్లేం లేదు అలా అట్లా చేస్తావు ఓకే సో చందు సినిమాలే కాకుండా ఇంకేమేమి చేస్తావు యాడ్స్ కూడా చేస్తారని విన్నా నేను ఎవ్రీథింగ్ లైక్ కెమెరా ఫేసింగ్ ఏదైనా ఓకే నేను చేయగలుగుతాను లైక్ షార్ట్ ఫిల్మ్స్ డెమోస్ వెబ్ సిరీస్ యాడ్స్ సీరియల్స్ లైక్ ఫోటో షూట్స్ కవర్ సాంగ్స్ ఎక్స్‌వై జెడ్ ఏదైనా ఏదో మై గాడ్ డే అంతా ఫుల్ బిజీ ఉంటాడు డైలీ కంపల్సరీ నాన్ స్టాప్ యాక్చువల్ నాకు ఒక్క రోజు లేదనే వర్క్ ఉండదు యాక్చువల్లీ ఈ రోజు కూడా నా ఆర్టిస్ట్ బిజీ మాధవర్ లో బిజీ ఉన్నారు సో రేపు ఈ రోజు నైట్ ఒక అమ్మాయి చెన్నై పంపించాలి తమిళ మూవీ ఫోర్ డేస్ షూటింగ్ అది మళ్ళీ ఒకటి ఒక హీరోని ఇస్తున్నా మళ్ళీ కాకినాడలో అది ఒక థర్టీ డేస్ అట్లా ఎవ్రీ డే నా ఆర్టిస్ట్ బిజీ బిజీ ఉంటారు నాది కూడా ఎప్పుడైనా అంటే ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్ వస్తుంది కదా డిప్రెషన్ స్టేజ్ కానీ వర్క్ లేకుండా ఉన్న రోజులు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు అయితే రాలేదు ఒక్కోసారి అనుకుంటా అబ్బా నాకు ఇంకోసారి కొత్త ఎవరైనా క్యాస్టింగ్ చేస్తారనుకో అమ్మ నాకు కామెడీ అంటే కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ అవుతారు ఇప్పుడు ఏంటంటే అన్ని ఆర్టిస్టులకు నేను చెప్పలేను ఇప్పుడు హీరోకి ఒకటే సినిమాలో హీరో అని అయితే ఒక్కడే ఉంటాడు ఒక్కోని కోసం వంద ప్రొఫైల్స్ వస్తాయి సో వంద ప్రొఫైల్స్ వాళ్ళని చూపిస్తే ఒక నైంటీ నైన్ పర్సెంట్ అది బాధపడతారు సో వేరే ఉంటాడు ఉన్నానుకో వేరే మూవీస్కి అక్కడ డిఫైన్ చేస్తాడు అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతాను ఇంకో క్యాస్టింగ్ థియేటర్ ఇంకో పర్సన్ అవుతా ఫోన్ చేసి భయ నువ్వు చేస్తున్నావు నాకు మంచి అనిపించింది కొన్ని ప్రొఫైల్స్ నేను ఫార్వర్డ్ చేస్తా ఇలా చెప్పు భయ మనోలే కొంచెం అని నేను డిఫైన్ చేసిన ఎందుకంటే ఒక్కలేమో చెప్పలేము ఒకే తినలేం కదా సో అలా షేర్ చేసుకుంటాం ప్రొఫైల్స్ ఓకే సో డిప్రెషన్ స్టేజ్ అయితే ఏం లేదు అని అన్నారు కాకపోతే ఎప్పుడైనా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారా అంటే హ్యాపీ టీయర్స్ రావడం ఈ సినిమాకి వర్క్ చేశాను అంటే లైక్ ఫస్ట్ మీ లైఫ్ చూసుకుంటే స్టార్టింగ్ మీ ఇంట్లో వాళ్ళు వద్దు అని అన్నారు తర్వాత ఇప్పుడు మేము చాలా బిజీగా ఉన్నారు అబ్బా చాలు కరెక్ట్గా నా అంబిషన్ నాకు నెరవేరింది అన్నట్టు ఏ సినిమా కనిపించింది అలా అంటే అంబిషన్ అని లేదు కానీ లైక్ అంటే నేను యాక్చువల్లీ మేబీ ఐ థింక్ పలానా తెలుగు తెలుగు ఇండస్ట్రీలోకి నేనే అనుకుంటాను మేబీ నేను గ్యారెంటీ ఓపెన్గా చెప్తున్నాను తెలుగు కన్నడ మలయాళం మరాఠీ హాలీవుడ్ హాలీవుడ్ దాకా నేను లేచి వచ్చాను హాలీవుడ్ కూడా హాలీవుడ్ మన డీజే స్నేక్ అని చెప్పేసి పాప్ సింగర్ ఉండదు ఆయన అది కూడా మనం మే చేసినాం సో నేను ఏకైక కాస్టింగ్ నేనే అనుకుంటుంది మరాఠీ మలయాళం మూవీ కూడా సారీ సో ఇన్ని లో ఏ లాంగ్వేజ్ బ్యాన్ వచ్చింది అంటే అందరూ ఎవ్రీథింగ్ బాగుంటారు అట్లా ఏం లేదు అది అంటే అక్కడ మూవీ మెజిషిన్స్ కదా అందరూ ఒకలాగానే అనిపిస్తారు అంతా మ్యూచువల్ ఏం లేదు అందరు ఎవ్రీథింగ్ ఫైన్ అక్కడ కూడా కన్నడ వాళ్ళు కూడా రిఫండ్ చేసిన వాళ్ళు అరే పాలన కూడా చేసిండు కానీ నేను చేసిన కూడా పెద్ద పెద్ద మూవీస్ అక్కడ చిన్నోలే కావు మలయాళం మోహన్ లాల్ది కన్నడ వచ్చేవాడికి మన పైల్వాన్ పైల్వాన్ లైక్ కన్నడ అదే కన్నడ ఉపేంద్ర మూవీ ఒకటి చేసిన పెద్ద పెద్ద చేసిన సమేత మూవీ కూడా వర్క్ చేస్తావు సో ఎన్టీఆర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అది వండర్ఫుల్ అది అది ఏందంటే లైక్ ఫస్ట్ డే త్రివిక్రమ్ మూవీ అనగానే అంటే లైక్ ఎగ్జాక్ట్ అయినా యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ నాకు ఇష్టం యాక్చువల్లీ ఎందుకంటే త్రివిక్రమ్ నోట్లకించి లైక్ ఎవరి పేర్లు చిరంజీవి పవన్ కళ్యాణ్ అలాంటి ఓర్డ్స్ వచ్చే ఆయన దానికి ఏ చందు ఎక్కడ నో అని ఓడరా ఆ రోజు బ్లాడ్ ఫస్ట్ డే షూట్ అది పిచ్చో అయిపోయిన అమ్మో మన పేరు ఎందుకు సార్ దేవుడు గురువు అని చెప్పేసి ఎగ్జాక్ట్ ఉంటుంది అది ఒకటి ప్రెసెంట్ నాకు అంతే చాలీ అయిపోయిందో పోయి మన క్యాష్ ఉండదు అప్పుడు అనిపించింది ఓకే సో త్రివిక్రమ్ కూడా అలా పిలిచేసరికి అయిపోయింది ఇంకా చాలు ఈ లైఫ్ కి ఓకే ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ అన్న ఫ్రెండ్లీ ఉంటాడు ఎవరితోనైనా ఆయన మాట్లాడారా అంటే ఆ సినిమా కొంచెం ఎమోషనల్ మూవీ కదా అది అదే ఎమోషన్ లో క్యారీ చేయాలి అది అంతా వెళ్ళి హాయ్ హాయ్ అట్లా అనడం అట్లాంటిది ఏం ఉండదు చాలా జోలీ ఉంటాడు లైక్ ఎట్లా అంటే కళ్యాణ్ రావ్ మూవీ చేస్తున్నప్పుడు సెట్ కి వచ్చేడు అప్పుడప్పుడు సో అలా ఇది వన్ వన్ ఎయిట్ కూడా మనం ఇచ్చినాం నాను పోయి మూవీ బాగా ర్యాప్ అది ఏంటంటే కొంచెం వలది ఓన్ ప్రొడక్షన్ అనుకుంటా కూల్ బ్రీజ్ సినిమా సో కొంచెం కళ్యాణరామ్ దగ్గర ఉండి అప్పుడు అప్పుడు వచ్చేటాడు సో వాళ్ళిద్దరు మ్యూచువల్ ఫ్రెండ్స్ అబ్బా ఎంత బాగుంటుంది ఫ్రెండ్లీ ఉంటాడు అనే ఏమైంది రా ఆ టైప్ బాగుంటుంది వాళ్ళు అరే ఇట్లా ఉండాలి రా బయట ఏదో రూమర్స్ ఉంటాయి కానీ ఏమి ఉండవు బాగుంటుంది ఫేవరెట్ హీరోయిన్ ఎవరు చందుకి అట్లా ఏం లేదు నాకు అందరు హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అయ్యి రోజు కాదు ఓకే పోనీ ఏదైనా నువ్వు వర్క్ చేసిన సినిమాలో ఏదైనా హీరోయిన్ చూసి అసలు చాలా బాగుంది అనుకున్న సందర్భాలు ఉండే ఉంటాయి కదా గా హీరోయిన్ నాకు అంటే ఎవరు మన త్రిష బాగా ఇష్టం అంటే లైక్ నోస్ అంట తెలుగు అంటే అట్మాస్ఫియర్ వచ్చినాయి సో మైండ్ సెట్ ఉండేది తర్వాత ముసలిబాయ్ ముసలి అని చెప్పేసి ఏ జోడి పెద్ద కూడా అట్లా అరే ఓపెన్ చెప్తున్నారు రోలింగ్ ఇది ఏం కదా నేను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే గొంపాలి అసలుకి ఓకే సో త్రిషా ఒకలే తర్వాత ఇంకెవరు అనిపించలేదా హీరోన్ చేంజ్ కొత్త కొత్త బాగుంది అవుతుంటే ఓకే సో అంతా ఓకే చందు నవ్వుపిస్తాడు చందు ఫ్రీగా ఉంటాడు చందు దగ్గర వర్క్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అని ఎప్పుడన్నా అవమానపడ్డ సందర్భాలు ఉన్నాయా అంటే ఇక అంటే లైక్ అదే ఏంట్రా ఇలాంటి వాళ్ళని తెచ్చినావు అనే అంటే కొంతమంది తెలియక నేను అర్జెంట్ రిక్వైర్మెంట్ వాళ్ళకి ఏంటంటే నైట్ నైట్ ప్రోగ్రామ్ చెప్పేటోళ్ళు నీకు చెప్తా బిఫోర్ సిక్స్ టు నైన్ నైన్ లోపల చెప్పాలి వాళ్ళ ప్రోగ్రామ్ షీట్ లెవెల్ లెవెల్ థర్టీకి వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో ఫీమేల్స్ దొరికపోయేటప్పుడు ఎవరైనా సో లైక్ పలానా వాళ్ళు అర్జెంట్గా రిక్వైర్మెంట్స్ అని పెట్టి స్టేటస్ పెట్టుకుంటే నాకు అలా వచ్చేటి అందులో ముస్ కొంచెం అట్లా తేడా తేడా ఉన్న వాళ్ళు ఉంటే సెటిల్ అయ్యింది రా సినిమా మొత్తం చూసినా బా లాస్ట్ మూమెంట్ అయింది ఇలాంటి తెచ్చినావు ఇట్లా రా అది అని చెప్పేసి అట్లా డైరెక్షన్ డిపార్ట్మెంటే అది డైరెక్టర్ చూస్తే తిడతాడేమో హీరోతో కాంబినేషను అని అనుకున్న టైంలో వాళ్ళంతా వాళ్ళే కవర్ చేసుకోండి వాడు తప్పేం లేదు లైట్ నైట్ తేడం ఎక్కువ అని చెప్పేసి డైరెక్షన్ డిపార్ట్మెంటే నన్ను మోల్ట్ చేసుకొని వాళ్ళు అక్కడ ఫేవర్ చేస్తుండే కానీ నెక్స్ట్ టైం తీసుకురా ఇలాంటివి చూసుకోరా అని చెప్పేసి అలా ఏ మాకు అయింది లైక్ కొన్ని కొన్ని రాత్రి చిన్న చిన్న మూవీస్ ఉంటాయి కదా అక్కడ ఇక్కడ అయితే అట్లా నేను పేమెంట్ మీరు చూపేవోడు కదా వస్తారని చెప్పేసి కవర్ చేస్తాను అట్లా కవర్ చేస్తాను అలా కవర్ చేసి ఎప్పుడైనా అట్లా ఆన్ ది స్పాట్ సెట్లో రిజెక్ట్ అయిపోయి అప్పుడు ఆ సీన్కి కావాల్సిన యాక్టర్స్ ఎలా తీసుకొచ్చేవాళ్ళు అంటే అట్లాంటి సిచువేషన్స్ కూడా వచ్చేవా కొన్ని లైక్ ఏదంటే లైక్ ఒక మరాఠీ మూవీకి వాళ్ళు అనుకున్న అమ్మాయి లైక్ అంటే మనం ఏంటంటే కొంచెం బాగున్న అమ్మాయిని తీసుకెళ్ళినా యాక్చువల్లీ సో అక్కడ బాగున్న అమ్మాయి వద్దు గలీజ్ ఉన్న అమ్మాయి కావాలని చెప్పారు సో ఎంత హీరోని అంటే అక్కడ హీరోని డీమ్ గ్లామర్ ఉంటుంది అక్కడ అంత బాగుండదు లైక్ మనకు చిన్న చిన్న ఆర్టిస్ట్ ఎట్లా ఉంటారు సో అక్కడ వాళ్ళు హీరోని ఇస్తున్నారు నేను హీరోయిన్కి అంత మంచి అమ్మాయిని తీసుకెళ్ళిన సో హీరోయిన్ డీ గ్లామర్ అయిపోతే ఏమైనా తీసేయండి డైరెక్టర్ అని చెప్పేసి ఇమిడియట్లీ అమ్మాయిని బాగున్నావు అంటే ఏం చేయాలంటే అది ఖుషి అయిపోయింది అంటే మన బాగున్న అమ్మాయి అని చెప్పేసి ఇంకో అమ్మాయిని స్పాట్లో వేరే అమ్మాయి డల్ ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి

నేను చాలా మూవ్ చేసినా నాకు తెలీదు ఏమేమి చేసినాను కూడా సో అవి రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు వీడియో క్లిప్ చేసి థ్యాంక్స్ చందు ఈ సినిమా నువ్వు నాకు పెట్టించావు అని చెప్తావు ఈ సినిమా మనం చేసినామా అని క్వశ్చన్ మార్క్ సో అప్పట్లో పే వాళ్ళు పేమెంట్ అప్పుడు వేస్తారు వేస్తారు లేకపోతే మనం మర్చిపోతాం అట్లా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది మొత్తం ఓవరాల్ ని కాస్టింగ్ డైరెక్టర్ మేనేజర్ టీవీ ఛానల్ కానీ మీడియాలో కూడా వర్క్ చేస్తారు సో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది మొత్తం ఓవరాల్ ఈ జర్నీలో హ్యాపీ అంటే నాకు ఇష్టం ఫీల్డే కదా దగ్గరికి చూస్తున్నా ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే కొంచెం ర్యాప్ వేరే ఉండేది ఇప్పుడు ఏంటంటే ఓపెన్ చెప్పాలి ప్రొడ్యూసర్తో ర్యాప్ నాకు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఆ పెద్ద ర్యాప్ వేరే ఉంటుంది అసలు కొంచెం డైరెక్షన్ డిపార్ట్ అంతా మ్యూచువల్ వేరే ఉంటుంది తమ్ముడు అది అని చెప్పేసి అప్పుడు సార్ సార్ అని ఇప్పుడు అన్న తమ్ముడు రిలేషన్ సో నాకు ఇదే బాగుంది అనిపించింది ఓకే చందుకి బాగా ఇష్టమైన సినిమా ఏది పంతం ఇష్టం లేని సినిమా ఇది అమ్ ఇష్టం లేననే చెప్పే పాసా ఏ లైన్ అయితే ఏదైనా సినిమాకి అనవసరంగా వర్క్ చేశానని అనిపించిందా ఎస్ ఆర్ నో అట్లా ఎం లేదు ఓకే ఎప్పుడన్నా ఏదైనా డైరెక్ట్ నేను ఆన్ సెట్ లో కసరుకునారా కసురుకున్న కూడా మళ్ళా ఈవినింగ్ అయ్యి నడవ సెట్టింగ్ అని చెప్పేసి మోల్డ్ చేసిన అంటే ఆ అమ్మాయి డైలాగ్ చెప్పిపోతే నన్ను తిట్టేట ఏ కెంపాటు అని చెప్పి తిట్టేటలో తర్వాత ఫోన్ లేదు అని చెప్పేసి మళ్ళీ మోల్డ్ బాగా చేసింది అని చెప్పేసి మళ్ళీ పక్కన తీసుకెళ్ళి కృషి చేసిన ఓకే శ్రీరెడ్డి చేసిన ఉద్యమం వల్ల కాస్టింగ్ డైరెక్టర్స్ కి ప్లస్ అయిందా మైనస్ అయిందా ప్లస్ అయింది అంటే ఎక్కడికి వచ్చి ఉన్నట్లు తీసుకొచ్చి పైన పెట్టింది చందు ఎవరైనా అమ్మాయికి ప్రపోజ్ చేశాడా ప్రపోజ్ అంటే అంటే ఊతపడవు ఏ బేబీ ఐ లవ్ యూ అని చెప్పేసి అంటే లైక్ ఫ్రెండ్లీగా అంతే అది వేరే రిలేషన్ టక్ అని చెప్పేసి అంతే నీ కెరీర్ చూసిన మీ పేరెంట్స్ ఇప్పుడు ఏమంటున్నారు దేర్ విల్ హ్యాపీ అంతే అక్కడికనే హెవీ బిజీ ఉన్నాడు అని చెప్పేసి అట్లా సో నేను ఏ చెక్ వచ్చినాడు అని ఫస్ట్ ఇంట్లోనే చేస్తాను ఫస్ట్ ఎప్పుడు చెక్ బాగా చూస్తాను ఓకే నాగార్జున గురించి ఒక వర్డ్ ఏ లెజెండ్ బ్యూటీ అంతే నాని నేచర్ సార్ రష్మిక మందనా ఆకాంక్ష సింగ్ पवार ఎన్టీఆర్ కే తో త్రివిక్రమ్ గారు గురు మెగాస్టార్ చిరంజీవి గారు దేవుడు ఓవరాల్ గా సాయిరా మూవీ గురించి ఎలా ఉండబోతుందా పబ్లిక్ అంటే మీకు స్టోరీ కంటెంట్ ఏం తెలియదా చెప్పరు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ చందు చాలా విషయాలు చెప్పావు ఒపీనియన్స్ కూడా ఎందుకంటే క్యాస్టింగ్ విషయం ఏదైతే ఇప్పుడు చర్చ నడుస్తుందో ఇది కొన్ని ఇయర్స్ అయినాక కూడా అట్లాగే కొనసాగుతూనే ఉంటుందేమో దీనికి స్టాప్ ఉండాలని అది స్టాప్ రావాలని ఇప్పుడు మనము లైక్ టాలీవుడ్ గూగుల్లో ఎవరైనా లో స్టార్ట్

ఇప్పుడు చిన్న ఆర్టిస్టులందరూ ఇబ్బంది పడకుండా హ్యాపీగా వచ్చి చేసుకోవచ్చు యాక్చువల్లీ ఎందుకంటే చాలా బాగుంది వెల్కమ్ చెప్తుంది ప్రతి ఫీల్డ్ ప్రతి డిపార్ట్మెంట్ ఎందుకంటే ఆర్టిస్టులు అనేది ఇప్పుడు రిక్వైర్మెంట్ చాలా ఉంది ఇండస్ట్రీలో సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు హ్యాపీగా ఫ్యామిలీ ఫ్యామిలీలాగా వర్క్ చేసుకో ఎలాంటి ఇష్యూల్లో ఎలాంటి గొడవలో మీరు తీసుకున్న మూవీ బాగుందా లేదా వర్కౌట్ అవుతుందో చూసుకోండి తర్వాత ఆర్ ద సక్సెస్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ అయితే అంతే ఇప్పుడు ఏ మైండ్ సెట్ ఏ పిచ్చి పిచ్చి ఆలోచనతో లేరు సో వీ కెన్ హ్యాపీలీ ప్రొసీడ్ నన్ను ఇంటర్వ్యూ తీసుకొచ్చిన విజయ్ కావ్యకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీవీ నెక్స్ట్ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్